హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సీఎం చంద్రబాబుకు వాలంటీర్ల భారీ షాక్. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీలలో ప్రధానమైన అంశం వాలంటీర్లకు వేతనం పెంపు. ప్రస్తుతం ఇస్తున్న 5,000 నుంచి 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పటి వరకు వారికి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 కూడా ఇవ్వలేదు. ప్రతి నెల పెన్షన్లను వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందితో వెళ్లి ఇంటింటికి అందజేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన వేతనం, 10,000తో పాటు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చల్లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అందేది. వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. వారిని మినహాయించి మిగతా వారిని తీసుకోవాలనే యోచనలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.